గారి గురించి మాత్రం మనం అనుకుంటున్నాం కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి భవిష్యత్ ఫలితంలో చిరంజీవి గారు గనక ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసినట్టయితే అనుకూలంగా ఉంటుందని మనం అనుకున్నాం గతంలో మరి మిగతా విషయాలను కూడా మరి పవన్ గారి యొక్క భవితవ్యం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేద్దాం శుభాయ బ్రహ్మణే నమః వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన రాజకీయ జీవితం గంగనాధిపతయే నమః మూడు ఇది దేవగురు అయినటువంటి బృహస్పతి అసలు బృహస్పతి అంటేనే రాజస్థానం ముహూర్తం అన్నటువంటి మాట ఉంది మన దేనికైనా ముహూర్తం చూడాలి అంటాం అసలు ముహూర్తం చూడాలి అంటే ఆ రోజు ఆ పర్టిక్యులర్ టైం ని లగ్నం అంటాం ఆ లగ్నం మీద గురువు యొక్క ప్రభావం ఉంటేనే గురువు యొక్క దృష్టి ఉంటేనే దాని ముహూర్తం అంటే గురువు అత్యంత బలంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం ముహూర్తంగా మనం చెబుతాం పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇది దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం అమాత్యుడు అమాత్యుడు అంటే మంత్రి ముఖ్యమంత్రి మంత్రి అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో అమాత్యుడు ఆ స్థానాన్ని వారు తప్పనిసరిగా అధిరోహించబోతున్నారు కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా ఉన్నాయి బ్రహ్మగారి యొక్క కాలజ్ఞానంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి తెర మీద బొమ్మలు గద్దెనెక్కేరు ఈ అంశాన్ని మనం చూస్తే గతంలో 1981 82 దశకంలో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చలనచిత్రం సినిమా షూటింగ్ జరుగుతుంది ఇది కందిమల్లైపల్లి పురసంస్థానం బ్రహ్మగారి బట్టల్లో కడప ప్రాంతంలో ఎన్టీఆర్ గారికి అంటే ఈ విషయం ఉత్కృష్టవంతమైంది ఇది చెప్పదగింది అంటే జనబాహుళ్యానికి తెలియాలి మామూలు సినిమా షూటింగ్కి ఈ సినిమా షూటింగ్కి పెద్ద తేడా ఏముంది అనుకుంటుంటారు అందరూ ఈ విషయం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన కాబట్టి చెప్పే ప్రయత్నం చేసి కనుక్కొని చేద్దాం ఏ రోజైనా మరుసటి రోజు జరగబోయేటువంటి అంశాల గురించి ఎన్టీఆర్ గారు పూర్తిగా కులంకషంగా తెలుసుకొని రేపటి రోజు ఏ షూటింగ్ జరుగుతుంది రేపు ఉన్నటువంటి డైలాగ్స్ ఏమిటి లేకపోతే సాంగ్స్ ఏమైనా ఉంటే వాటి లిరిక్స్ ఏమిటి అన్నటువంటి విషయాన్ని మననం చేసుకుని వారు విశ్రాంతి తీసుకునేవారు నేల మీద పడుకునేవారు అంటే ఆ షూటింగ్ జరిగినంతకాలం 3-4 మాసాలు ఆ ప్రాంతంలో జరిగింది చాలా నియమ నిష్టలతో కూడిన జీవన విధానంతో వారు చేశారని పూర్వపు పీఠాధిపతులు కానీ ఇప్పుడు బ్రహ్మంగారి యొక్క వంశీయులు కానీ అంటే వాళ్లతో మాకు ఆత్మీయమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఆ సంస్థానంతో మాకు ఉన్నాయి కాబట్టి మాకు తెలుసు ఆ రోజు రాత్రి వారు పడుకోగానే ఎన్టీఆర్ గారికి రాజకీయాల్లోకి రావాలి కనీసం రాజ్యసభ ఎంపీ అయితే చాలు అన్నటువంటిది వారి ఆశ వారు ముఖ్యమంత్రి అవుతానని కానీ ముఖ్యమంత్రి స్థానంలో నిలబడతారని కానీ పార్టీని పెడతారు కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు ఆ రోజు రాత్రి వారు పడుకోగానే కాలజ్ఞానంలోని ఒక వాక్యం ఒక లిరిక్ ఉంది రేపటి రోజు జరగబోయేటువంటి పాటలు తెర మీద బొమ్మలు రాజ్యాలనేలేరు అన్నటువంటి లిరిక్ ఉంది ఒక్కసారిగా ఎవరో పిలిచినట్టుగా అనిపించిందంట ఇది వాస్తవికంగా జరిగినటువంటి సంఘటన ఎవరో పిలిచినట్టుగా అనిపించిందంట అనిపించగానే ఒకసారి లేచి తెర మీద బొమ్మలు గద్దెనెక్కేరు అన్నటువంటి లిరిక్లో రేపటి రోజు ఎవరిని చూపెట్టచ్చు అంటే ఎంజి రామచంద్రన్ గారు తర్వాత ఆర్నాల్డ్ గారు ఎక్కడెక్కడో గవర్నర్ అయ్యారు విదేశాలకు సంబంధించి వీరు చలనచిత్రానికి సంబంధించింది అంటే అప్పటి వరకు వారు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు వీరికి సంబంధించిన విజువల్స్ వేయాలి వీరికి సంబంధించిన స్థితిగతులు చూడాలి అనుకునేవారట వెంటనే ఎన్టీఆర్ గారు నిద్ర లేచిన వెంటనే ఏదో తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి వాణి తెర మీద బొమ్మలు రాజ్యాలనేలేరు అన్నటువంటి మాట చెప్పిన వెంటనే వారు అనుకున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సాష్టాంగపడి ఒకవేళ భవిష్యత్తులో అలాంటిది ఏమైనా జరిగితే ఇక్కడ లేని సాగరాన్ని ఒకటి సృష్టిస్తాను బ్రహ్మసాగరాన్ని తీసుకొస్తానని మాటిచ్చారట ఓకే కానీ అర్థాంతరంగా ఆ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా ఇందిరాగాంధీ గారి యొక్క గవర్నమెంట్ ఆ సినిమాను విడుదల చేయటం ఆపేసింది ఎప్పుడైతే సెంట్రల్ ఆపేసిందో అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల్ని వీరిని వారు సంప్రదించారు ఎవరు కూడా సహాయం చేయకపోయేప్పటికీ అచేతనంగా 83లో పార్టీ పెట్టారు 83వ సంవత్సరంలో పార్టీ పెట్టినటువంటి తర్వాత
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1984వ సంవత్సరంలో బ్రహ్మంగారి యొక్క జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సినిమా రిలీజ్ అయ్యింది అంటే ఒక దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రకి ఒక భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి వ్యక్తి బ్రహ్మంగారి యొక్క వాక్కు ఆ కాలజ్ఞానానికి అంత ఫలితం ఉంది మరి దాన్ని మళ్ళీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తెర మీద బొమ్మలు రాజ్యాలనే లేరు సొంతంగా పార్టీ పెట్టినటువంటి చిరంజీవి గారి విషయంలో కూడా గతంలో నేను చెప్పింది అదే జనసేన వ్యవస్థాపకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తులో జరగబోయేది అదే ఎవరైనా చెప్తూ ఉంటే చిరంజీవి గారి గురించో వేరొకరి గురించో విమర్శిస్తారు కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు 5 సంవత్సరాల్లో అదే 5 సంవత్సరాల్లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు ఎంపీ రాజ్యసభ అయ్యారు కేంద్ర సహాయ మంత్రి అయ్యారు 5 సంవత్సరాల తర్వాత లేదా ఆ లోపు పార్టీ విలీనమైనప్పటికీ కూడా దేశ రాజకీయాల్లో ఎవరికీ సాధ్యం కానటువంటి ఎమ్మెల్యే ఎంపీ కేంద్రానికి సంబంధించిన సహాయ మంత్రి ఇటు స్వతంత్ర సహాయ మంత్రి స్వతంత్ర మంత్రి మరి ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఆనాడు చాలా ఇబ్బందికరమైనటువంటి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారు అస్తమించిన తర్వాత జరిగినటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ 2014 వరకు ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా చిరంజీవి గారు అయ్యారు మరొకసారి అందరికీ విన్నవిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ఉన్నటువంటిది కూడా విశేషవంతమైనటువంటి అద్భుతమైనటువంటి యోగం వారు కేవలం ఎమ్మెల్యేగా గెలవలేరన్నటువంటి విషయాన్ని గెలవలేదన్నటువంటి ఆలోచనతో గతానికి సంబంధించిన ఫలితంతో చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు నందమూరి తారక రామారావు గారు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు చిరంజీవి గారు కూడా ఒక స్థానంలో ఎమ్మెల్యేకి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ఉండవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం అది రాష్ట్ర రాజకీయాలవచ్చు దేశ రాజకీయాలవచ్చు శాసించగలిగినటువంటి స్థితిగతుల్లో వారు ఉంటారు అమాత్యులు అంటే అర్థం ఏమిటంటే మంత్రి అనే అర్థం అది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంత్రి స్థానం లేదా అంత ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు ఇది కేవలం ప్రశ్నాశాస్త్రమే కాదు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాన్ని అనుసరించి చూస్తే ఇటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజా సేవతో పాటు ఈ ఉత్కృష్టవంతమైనటువంటి దాన్ని ఏమంటారంటే అంత గ్లామర్ జీవితాన్ని అనుభవించినటువంటి ఆయన సాధారణమైనటువంటి జనబాహుల్యంలోకి వచ్చి నిజమైన సేవ చేయాలనేటువంటి స్థితిగతి కలిగినటువంటి వారికి ఈ ప్రకృతి సహకరించి తీరుతుంది సమీపమైనటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి ఎలక్షన్స్ అవ్వచ్చు భవిష్యత్తు అవ్వచ్చు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి వారు వారధిగా తప్పకుండా నిలిచే అవకాశం ఉంది ఓకే సో ఒక వ్యక్తిగా గబ్బ ప్రశ్న అనేది మనం పవన్ కళ్యాణ్ విషయంలో వేస్ట్ చూసాం ఒక సంస్థకు సంబంధించి అంటే జనసేన పార్టీకి సంబంధించి కనుక ఒకసారి వేస్ట్ చూస్తే ఏమొస్తుంది అంటారు ఎస్ జనసేనకు సంబంధించినటువంటి భవితవ్యం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరా రక్ష రక్ష జై వీర